వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ కుటుంబంపై ఆవంచి కృష్ణమోహన్ అనుచరులు దాడికి ఇంటికి తాళం వేసి ఆ కుటుంబ భూములు దురాక్రమణ బాధితులు అందించిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పుల్లరిపాలెం పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన మాజీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ కోడూరు వెంకటేశ్వర్లు మత్స్యకార కుటుంబంపై అవంచి కృష్ణమోహన్ వర్గీయులు దాడి చేశారు. ఇంటికి తాళం వేసి అతని కుటుంబానికి చెందిన భూములను ఆక్రమించి గ్రామం నుండి గెంటేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన కోడూరు వెంకటేశ్వర్లు కుటుంబం రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తే అవంచి కృష్ణమోహన్ ఆదేశాల మేరకు నడుచుకుంటున్న వేటపాలెం పోలీసులు మమ్మల్ని బెదిరింపు తీరులో మాట్లాడుతున్నారని, అతని కుటుంబ భూములను రికార్డుతో సహా మార్చేస్తామంటూ పోలీసులు బెదిరించారని ఆవేదన వ్యక్తపరిచారు. యాటపాలి మండలం పుల్లరపాలి పంచాయతీ ఇట్లా వైఎస్ఆర్ పార్టీగా నేను ఎంపీటీసీగా వెళ్ళిపోయాను. పుల్లరపాలి ప్రజలు నాకు అత్యంత మంచితోటి నాకు ఇచ్చారు. వాళ్ళు సేవ చేస్తానన్నాను. ఈ వైఎస్ఆర్ కుటుంబంలో మేము ఒకటిగా, మా కుటుంబం ఒకరిగా, ఒక కుటుంబలాగా నేను ఆయనే నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన నుంచి నేను ఆయనకే తోడ్పడి ఉన్నాము. ఆయన కార్యకర్తగానే ఉన్నాను, ఆయన ఇదిగానే చేస్తున్నాను. ఈ మధ్య గొడవలు సృష్టించి ఈ ఎలక్షన్ జగన్మోహన్ సీఎం అయినప్పటి నుంచి నేను ఒక టీవీ వినని వాళ్ళు ఆయన కృష్ణమోహన్ నన్ను ఇబ్బంది పెడతానికి ఎలా దొరుకుతుందా ఏం దొరుకుతుందని గూపు అట్లా భయపాతం గురిపెట్టి ఆ పొలాల మీద గ్రామస్తులు వాళ్ళ కార్యకర్తలు గ్రామస్తులు ఇదే వాళ్ళు చెప్పి నా మీద అటాక్ చేసి ఆ ఊరాల మీద కూడా మీరు చేస్తే వాళ్ళు కూడా ఎలా వేస్తానని వాళ్ళని భయపెట్టించి బయటికి దోచి తాళం వేసారు. ఇంటికి వచ్చిన వాళ్ళ పేర్లు పెద్దకాపు జాలయ్య, వాయిల్ జాలయ్య, తూపులో అని పేరు ఎంత అంకయ్యో ఎందు శ్రీరాములు, వాయిల్ పోలయ్య, మళ్ళీ అమాసు వాయిల్ అమాసు, ఆ వాయిల్ అమాసు కాదు కటారి అమాసు, కటారి చెప్పండి.